హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి. వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు నేను కొబ్బరి నువ్వుల ఉండలు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక బౌల్ నిండా తీసుకోండి. పచ్చి కొబ్బరి హై ఫైబర్ ఫుడ్ అండి. మరొక బౌల్ నిండా బెల్లం తురుము తీసుకోండి. బెల్లం యూస్ చేయడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకో బౌల్లో నువ్వులు తీసుకోండి. నువ్వులలో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నేను ఆవు నెయ్యి హెల్త్కి మంచిదని తీసుకున్నాను. గార్నిష్ కోసం ఒక 10-15 జీడిపప్పులు తీసుకోండి. ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. మీరు కావాలంటే కొబ్బరిని గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించండి, తర్వాత కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక నువ్వులు వేయండి. నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిసేపటికి నువ్వులు చిటపటలాడుతూ ఉంటాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వుల్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పులు వేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ ఉండండి. జీడిపప్పులు వేగాక కడాయిలో నుంచి తీసేయండి. అదే నెయ్యిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోండి. అడుగు అంటకుండా జాగ్రత్తగా కొబ్బరిని కలుపుతూ ఉండండి. కొబ్బరి కొంచెం వేగాక బెల్లం తురుము వేయండి. రెండిటిని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత ముందుగా వేయించిన నువ్వులని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇక్కడ మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. మరీ ఎక్కువసేపు వేయిస్తే ఉండలు గట్టి పడిపోతాయి. కడాయిని పక్కకు తీసి పెట్టుకోండి. మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డుల్లా చుట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి.
ఇదే విధంగా మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకుంటూ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ లడ్డూలు 15 రోజుల పాటు నిలువ ఉంటాయి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి నువ్వుల ఉండలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.